హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే పండు మిరపకాయల పొడి ఎలా రెడీ చేసుకోవాలో చూసుకుందాం. పండు మిరపకాయలు మనకు బయట దొరికితే ఓకే, మనకి ఇంట్లో అప్పుడప్పుడు చేసుకోవాలంటే మన ఇంట్లో పండు మిరపకాయలు ఉంటాయి కదా, ఇవి కొంచెం సప్పగానే ఉన్నాయని చెప్పేసి ఇవి ట్రై చేసాము. ఇవి ఫస్ట్ కొంచెం వాటర్లో కడిగాక, వాటర్ డ్రై అయ్యాక ప్యాన్లో మనం ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల మినప్పప్పు, 2 స్పూన్ల శనగపప్పు, ఇవి కొంచెం వేగాక మనం కొంచెం 2 స్పూన్ల ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలి. ధనియాలు త్వరగా అయిపోతాయి కాబట్టి ఇవి 2 ఫ్రై అయిన తర్వాత అది యాడ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. ఒక 2 స్పూన్ల నువ్వులు, కొంచెం జీలకర్ర, ఇవన్నీ యాడ్ చేసేసుకొని లాస్ట్కి ఆఫ్ చేసే కంటే ముందు మనము ఒక 4-5 రెమ్మల చింతపండు వేసేసుకోవాలి. ఇదంతా చల్లారిన తర్వాత జార్లో తీసుకొని కొంచెం సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు, ఈ 2 వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. ఇట్లా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు మనం ఎల్లిపాయలను యాడ్ చేసుకోవాలి. ఒక ఎల్లిగడ్డ మొత్తం యాడ్ చేసుకున్నాం మేము. ఇవి వేసుకొని ఇప్పుడు టేస్ట్ చూసేసుకొని ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవడం, అంతే. ఇదంతా రెడీ అయ్యాక ఇందులో పోపు వేసుకొని కలుపుకోవడమే, అంతే. పండు మిరపకాయల పొడి రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది, ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది, వేడి వేడి అన్నంలోకి కూడా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.